క్షణార్థులలా నేను మీ శ్రీ వల్లి ఇయ్యాల మంచి మంచి ముచ్చట్లతోని మీ ముంగడికి వచ్చిన సెలవు ఇక సురు చేద్దాం. ఇక మా మూతవారి మలయ మామ ఏమో ముచ్చట ముందట వేసుకున్నట్టున్నారు కదా, పిలుద్దాం ఓ పారి. మలయ మామ, ఓ మలయ మామ, కొడుకున్నాడు కొడుకున్నాడు ఓ మామ, ఎవరినే గంతగానం కొడతాను. చెప్పలేరు నేను ఒక్కనే తప్పైంది. ఓ మామ పాపం, ఎందుకు గంతగానం కొడతాను ఆ తమ్ముడిని, తప్పైంది అని అంటాడు కదా, వదిలేయి. వీరిని ఇడిచి పెట్టాలా? వీరికి వత్తాసు పలికినాం అనుకో, నీకు కూడా దెబ్బలు అవుతాయి అనుకుంటాను. చంపుకో, నాకేం పని? వాడేమైనా తప్పు చేస్తే పోలీస్ వాళ్ళకి అప్పచెప్పు, పుసుకున్నాను ప్రాణం పోతే నీ మీద కేసు అవుతుంది అని అద్దంటానా, లేకపోతే నాకేం పని చెప్పు. చెప్పు, నేను జైలుకి పోయినా మంచిది గాని ఇవాళ ఈ బట్టెబాజు గారిని అయితే ఇడిచిపెట్టేది లేదు. ఓ మామ, అప్పటి సంధి చూస్తానే ఉన్నా, పోరాని ఈ పంత సాపు చేస్తాను, ఇంతకు వాడు చేసిన తప్పేందో చెప్పు. ఈ అవులేగాడు వీంతో చదువుకునే బుజ్జికి ఫోన్లల్లో రాత్రి పూట గలీజ్ గలీజ్ మెసేజ్లు పంపుతాడట. అట్నా, అట్లయితే నా వంతు కూడా నాలుగు వీళ్ళు. ఇంతకు గీ ముచ్చట నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? ఆ బుజ్జి మనకేమన్నా సుట్టమా? సుట్టం కాదు, ఏం కాదు బుజ్జి, నేను పొద్దుగాల బర్రెను మందల పడగొచ్చేస్తా అంటే వీడు ఆ పొల్ల నేడిపిస్తాడు. ఏందే బుజ్జి అని అడుగుతే, ఇగో వీడు మూడు నెలల నుంచి నా ఇంటి పడి గిట్టనే ఏడిపిస్తాడు అని చెప్పు కదా వచ్చింది. ఓ మామ, వాళ్ళు వాళ్ళు ఏందన్నా బోని, నీకెందుకే గాలికి పోయే కంపను గో సిగ్నల్ ఇచ్చుకుడు ఇదే అంటారు, వదిలేయి. ఓ పోడా, నీకేం పోయే కాలం రా, సక్కగా చదువుకోక గాని ముఖం ఒకసారి చూపెట్టే ఇటు. ఓ మామ, విన్నెన్నో చూసిందే, గుర్తుకొచ్చింది, ఇడు మన పార్టీ పోరడే, మన కుల పోడే, ఇంది మన పక్కూరేనే. అక్క చెప్తుంది, మన మనం ఒకటే కులం ఒకటే పార్టీ అంటుంది కదా, నన్ను ఇడిచిపెట్టు, నేను కావాలంటే ఆ పోరికి దండ కడతాం. ఏందిరా, మనం ఒక్క పార్టీ అయితే ఊరుకోవాలి, నువ్వు ఏం చేసినావు కదా, ఒక్క కులం అయితే నువ్వు ఏ పని చేసినావు ఒక్కుంటారా, మనం మన ఒక్క పార్టీ అయితే నువ్వు తప్పు చేసుకుంటారా, అరే నీ ఇంట్లో ఇట్లనే చేసి దండ కట్టిస్తానంటే ఊరుకుంటావా, ఊరుకుంటావా? ఓ మామ, వాని పోలీస్ వాళ్ళకి అప్ప చెప్పే. ఏమంటారు బుజ్జి, ఆడపిల్లల విషయంలో ఎవరు ఇసంటి తప్పు చేసినా వెంటనే స్పందించాలి అంటారు. చూసిండ్రు కదా, ఆడపిల్లల మీద అగాయిత్యాలు చేసే బట్టబాజుగాళ్ళ విషయంలో మన పార్టీ అనో కులమా అనో క్షమించేదే లేదులా, వాడు ఎవడైనా సరే శిక్ష పడాల్సిందే కాదా? మరి మీరేమంటారు చెప్పురి. Yeah.